నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ పద్మావతి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే వీణ గురించి చెప్తున్నాను. వీణలో ఇప్పుడు ఇది ఎన్ని తీగలు ఉన్నాయి, ఏమిటి మెట్లు ఎన్ని, ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ ఈ వాయించేది నాలుగు తీగలు అండి. మొదటిది వాయించేది ఫస్ట్ ఇది సారేణి అంటారు, సా. రెండవది పంచమం, పా. మూడవది మందరం, మళ్ళీ అది పా సాది. మళ్ళీ నాలుగవది పా అనుమంతరం, సా పా స పా. అంటే సా దీని సా సారణి పంచమం మందరం అనుమంతరం. ఇవి మనకి వీణ వాయించడానికి అన్ని నాలుగు వస్తాయి. కానీ ఎక్కువ యూజ్ అయ్యేది ఫస్ట్ సెకండ్ ఎక్కువ యూజ్ అవుతుంది తీగలు మనకి వాయించేదానికి. సో థర్డ్ పర్వాలేదు, కొంచెం వస్తుంది. ఫోర్త్ మన తానం వాయించినప్పుడు వస్తుంది దీనికి. మన కీర్తనలు వాయించడం మాత్రం ఎక్కువ ఫస్ట్ సెకండ్ థర్డ్ యూజ్ చేస్తాం. తానం అవన్నీ వాయించినప్పుడు ఫోర్ మొత్తం తీగలతో వాయిస్తామని. తాళం కూడా అంతే. తాళం మనం అన్నిటికీ తాళం వేసినప్పుడు ప్రతిదానికి తానం ఎక్కువ వేస్తాం కాబట్టి తానంతో పాటు తాళం ఎక్కువ వేస్తాం. అది మీకు నేను తర్వాత చూపిస్తాను కదండి ఎట్లా తానం కూడా ఎట్లా వాయిస్తారో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు గమకాలు. గమకం ఇప్పుడు ఒకదాంట జారాలి. నేను ఎట్లా అంటే ఫస్ట్ సరిగమలో నేను మీకు చూపిస్తాను. చిన్న గమకం రీలోంచి జారాలి. అది కూడా అంతే. పాలోంచి చిన్న గమకం ఇచ్చి దాకెళ్ళి దాలోంచి నీకు వెళ్ళి మళ్ళీ గమకం ఇవ్వాలి. అలాగే బ్యాక్ మళ్ళా సా. ఇది కూడా అంతే. సా నుంచి నీకు వచ్చి చిన్న గమకం ఇచ్చి దాకొచ్చి పాకి రావాలి. సా వీటిని సరళ స్వరాలు అంటారు. కానీ సరళ స్వరాలు చాలా ఈజీ అన్నమాట. వీణలో వాయించాలంటే బేసిక్స్ చాలా ఈజీ వాయించవచ్చు. కానీ అదే వీణలో జంట స్వరం వాయించాలంటే కష్టం. పిల్లలందరూ చాలా కష్టపడతారు జంట స్వరాలు అంతా చాలా కష్టపడతారు. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. అంటే చాలామంది మామూలుగా ఇట్లా మామూలుగా చూపిస్తారు, అది కన్నా ఇది వాయిస్తే చాలా కష్టం. కానీ కష్టమే మనం నేర్చుకోవాలి. చూపిస్తా. గా నుంచి గాలో ఒక వేలు, మధ్యలో వేలు, గా ముందు ఒక వేలు పెట్టాలి. గా మీటి రెండో వేలు మధ్యలో వేలు ఎత్తి ఈ ముందు దాంట్లో మీటుకొని ఈ వేలు ఇక్కడ పెట్టాలి. అలా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇది ఆరోహణ, వచ్చేప్పుడు అవరోహణ. సా సా నీ దా ఇట్లా. ఇది బేసిక్స్ అండి. ఇది జంట. ఇప్పుడు ఇది జంట స్వరాన్ని వాయించాను. ఇప్పుడు నేను చెప్పేది అంటే ఈ ఇప్పుడు మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఇప్పుడు ఇది ఇది సా సా పాస ఒకటే ఉంటుంది. సా పా స ఏ ఇంకా అది రెండోది ఉండదు. రీ రీ ఉంటుంది. రీ వన్ రీ టూ గా వన్ గా టూ. ఇది రీ వన్, ఇది రీ టూ, గా వన్ గా టూ, మా వన్ మా టూ, పా వన్ పా కూడా ఒకటే ఉంటుంది. దా వన్ దా టూ, నీ వన్ నీటు, సా సా ఒకటి. అంటే సా పా స ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ సా అంటే షడ్జమం. రీ రీ వన్ ఋషభం, సెకండ్ ఇది చతుశతి ఋషభం, ఇది సాదా గా గా వన్ అంతర గాంధారం, సెకండ్ ఇది సాధారణ గాంధారం, మా మధ్యమం శుద్ధ మధ్యమం, సెకండ్ ఇది ప్రతి మధ్యమం, పా ఒకటి ఉంది పంచమం. దా అనేది శుద్ధ దైవతం, ద సెకండ్ ద చతుర్శుద్ధ దైవతం,
ఫస్ట్ ని తైసిక నిషాదం, మే తర్వాత కాకల నిషాదం, మే మన షడ్జమం. అట్లా వీటికి పేర్లు సా రే త రీ వన్ రీ టు గావన్ గాటు మావన్ మాటు పా ఒకటే వస్తుంది, దావన్ దాటు నీవన్ నీటు సా. అలా అలా ఇది ఇది స్వర ఇవి స్వరస్థానాలు. అలానే పైన పైన స్వరస్థానాలు కూడా సేమ్ అంతే. అలానే కానీ ఇక్కడ కూడా సే రీ వన్ రీ టు గావన్ గాటు అట్లాగే వస్తుంది. రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా ఒకటే, దావన్ దాటు నీవన్ నీటు సా, సేమ్ అదే వస్తుంది. అలానే మళ్ళీ పైకి కిందకి మళ్ళీ కింద నుంచి అట్లా వెళ్ళాలి. ఇది ఇంకోటి ఏంటంటే స్పీడ్ రావాలంటే, స్పీడ్ వాయించాలంటే త్రిస్థాయి వాయించాలి. త్రిస్థాయి వాయిస్తే స్పీడు చాలా బాగా మనం చేయొచ్చు. త్రిస్థాయి అంటే ఏంటంటే ఫస్ట్ మూడో స్ట్రింగ్లో సరిగమా, సెకండ్ స్ట్రింగ్లోకి వస్తే పద నిస రావాలి, పద నిస. మళ్ళీ ఫస్ట్ స్ట్రింగ్లో సరిగమా పద నిస అయినాక మళ్ళీ అక్కడి నుంచి తారస్థాయి వరకు వెళ్ళిపోవాలి. సరిగమా సనిదప్ప కిందకి రావాలి, దీన్ని ఫస్ట్ స్పీడ్ ఇది, సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ కూడా వాయించాలి. అది వాయిస్తేనే స్పీడ్ బాగా వస్తుంది. ఇది సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ ఇది నేర్చుకున్నారంటే పిల్లలకి చాలా స్పీడ్. నా మా గురువులు నాకు ఇదే నేర్పించారు, నేను నా స్టూడెంట్స్ అందరికి ఇట్లాగే నేర్పిస్తున్నాను. వీణకి కీబోర్డ్కి తేడా ఏంటంటే, వీణ అంటే వీణలోంచి మనం ఒక అన్ని జారుడు అలా వస్తుంటుంది, అన్ని కట్ నోట్స్ రావు. అదే కీబోర్డ్కి అయితే కట్ నోట్స్ వస్తుంది. ఇప్పుడు వీణ జారుడు చూడండి, అంత జారుతూ హాయిగా ఆనందంగా అట్లా గమకాలతో ఇచ్చి వాయించాలి. అదే కీబోర్డ్ అట్లా రాదు. అలా కట్ 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 నోట్స్ వస్తాయి. అంటే దానికి అంత అంటే కీబోర్డ్ది ఉంటే కీబోర్డ్కి ఉంటుంది, వీణలో ఆనందం అందం అంటే వచ్చేది వీణలోకి వస్తుంది. ఇది వీణ అనేది చాలా ప్రాచీనమైనది. కానీ దీన్ని ఎవరు అందరూ ఇప్పుడు చాలా అవాయిడ్ చేస్తున్నారు, అంటే ఎఫర్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది. వీణ చాలా ఖరీదైపోయింది. ఇది 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 ఈ వీణ నూజివీడి వీణ, నా వీణ. అయితే తంజావూరు వీణ అయినసరికి 50,000 60,000 అలా ఉంటుంది. ఇది 30,000 ఉంది. అలా వీణ ఏమంటే ఎఫర్ట్ చేయలేక చాలామంది అవాయిడ్ తగ్గించేస్తున్నారు. ఇది చాలా మరుగున పడిపోతుంది. అలా కాకుండా అందరూ కూడా పెద్ద పేరెంట్స్ దీన్ని ముందుకు తీసుకొచ్చి వీణని ఇది కనుక ఇంట్లో మీడితే చాలు, దీన్ని ఇంట్లో మీడితే చాలు, దీన్ని ఆ వైబ్రేషన్స్ ఇంట్లో అంతా చాలా ఇదిగా ఉంటుంది. వీణలో ఉన్నంత ఆనందం మీకు ఎక్కడా దొరకదు. ఇది చాలా అరుదైంది. ఇది మాత్రం అందరూ చక్కగా నేర్చుకొని దీన్ని బాగా ముందుకు తేవాలని నేను చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.